నుండి నన్ను త్రోసివేయకుము. నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను. నీ పరిశుద్ధాత్మను. నా యొద్ద నుండి తీసివేయకుము. నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము. నీ రక్షణ ఆనందము. నాకు మరలా పుట్టించు. నీవు నాకు మరలా పుట్టించుము. సమ్మతిగల మనస్సు కలుగజేసి. మనస్సు నాకు కలుగజేసి. కలగజేసి. దృఢపరచుము. సమ్మతిగల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి. అతిక్రమములు చేయు వారికి. నీ త్రోవలను బోధించెదను. నీ త్రోవలను నేను బోధించెదను. పాపులు నీ తట్టు తిరుగుదురు. తిరిగెదరు. ఈ లోకములో పాపులను రక్షించే శక్తిని నాకు దయచేయ. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకవయ్యా. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయు మాకయ్యా. రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించయ్యా. సమతిగల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచయ్యా. అప్పుడు అతిక్రమములు చేయు వారికి నీ త్రోవలను బోధించదనయ్యా. పాపులు నీ తట్టు తిరుగుదురు. తిరిగెదరు ప్రభువా. ఒక్క అవకాశం దయచేయ్యా. నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో కూడా గ్రహింపు లేకుండా నేను ప్రవర్తించానయ్యా. ఈరోజు నా అతిక్రమములు నన్ను వందించి నా మీద నాకు నేరస్థాపన చేసి నన్ను దోషిగా నిలబెట్టి నీ సన్నిధిలో నా మీద మోపబడి ఉన్నాయి ప్రభువా. నా పాపములు నా దోషములు నా తల మీద పోయబడి ఉన్నాయి ప్రభువా. నన్ను క్షమించయ్యా. ఈరోజు నీ సన్నిధిలో నుండి నీ పరిశుద్ధాత్మ శక్తి దగ్గర నుండి నన్ను ఎన్నడూ కూడా నీవు తోసివేయకయ్యా. నేను ఈ లోకములో ప్రభువా నన్ను రక్షించయ్యా. సమతిగల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచయ్యా. అప్పుడు అతిక్రమములు చేయు వారికి నీ త్రోవలను బోధించదను. పాపులు అప్పుడు నీ తట్టు తిరుగుతారయ్యా. ఈ లోకములో పాపులు పెచ్చరిల్లిపోతున్నారయ్యా. కనుక ఇచ్చల విడిగా పెచ్చిరిల్లిపోతున్న ఈ లోకములో నీతి మందులకు కలుగుతున్న శ్రమలను నేను కన్నులారా చూస్తున్నానయ్యా. నీవు జీవము కలిగిన దేవుడివయ్యా. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీ ప్రజలు ఎలా ప్రవర్తించాలో ఎలా నడుచుకోవాలో ఆ మనస్సాక్షి నాకు కలగచేస్తే నీ సన్నిధిలో. మరి చూడండి 1 తిమోతి 3:15 అయినను చెప్పండి. నేను ఆలస్యము చేసిన యెడల. అయినను నేను ఆలస్యము చేసిన యెడల. నేను ఆలస్యము చేసిన యెడల. దేవుని మందిరములో అనగా జీవము గలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెను. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెను. అది నీకు తెలియవలెనని. నీకు తెలియవలెనని. ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు. ఆ సంఘమునకు సత్యమునకు. స్తంభమును ఆధారమునై ఉన్నది. జీవము కలిగిన దేవుని మందిరములో ప్రజలు ఎలా ప్రవర్తించాలి, వారు ఏ రీతిగా నడుచుకోవాలి, ఎలా ఆరాధన చేయాలి. దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. శత్రువులు నిన్ను తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేసిన దానియేలు, జీవము కలిగిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించేనా అనేది ఎవరు అడుగుతున్నారు చెప్పండి. శరలో పడవేసిన రాజు దుఃఖముతో వచ్చి గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దుఃఖ
స్వరముతో దానియేలును పిలిచి దానియేలును పిలిచి జీవముగల దేవుని సేవకుడవైన జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నిత్యము నీవు ఆరాధించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అని అతనిని అడిగాను అని అతనిని అడుగుతున్నాడు. అక్కడ రాజుతో మాట్లాడుతున్నాడు దానియేలు. ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు చూడండి. మన జీవముగల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, రాజు చిరంజీవి చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి ఉన్నాను కనుక ఆయన తన దూతను పంపి సింహాల నోటి నుంచి నన్ను ఏ హాని చేయకుండా నన్ను కాపాడాడు. సింహాల బోని అయినా అగ్ని అయినా జీవము కలిగిన దేవుని సేవకులుగా ఆయనను ఆరాధించే సంఘము పరిపూర్ణమైన ఆలోచనతో పరిపూర్ణమైన నడకలు కలిగి ఉంటే, తుఫానైనా భూకంపమే వచ్చినా అగ్ని నిన్ను కప్పినా దానిలో నుండి దేవుడు నిన్ను కాపాడగలుగుతాడు. కనుకనే దేవుడు అంటున్నాడు. అక్కడ ఏమన్నారు చెప్పండి, జనులు అయినను నేను ఆలస్యము చేసిన దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని, అది మీరు తెలుసుకొనవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. జీవము కలిగిన దేవుని సన్నిధిలో మీరు ఎలా వెళ్ళాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏ రీతిగా మీరు సమర్పణ కలిగిన వారిగా ఉండాలో అది తెలిసి ఉండుట మీకు ఎంతో మంచిది. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఏదో వెళుతున్నాం వస్తున్నాం, ఆయన గారు ఏదో నాలుగు మాటలు చెప్పాడు, మనం విన్నాం వెళుతున్నాం. కనుక ఇది ఒక మరి భక్తి అని మీరు అనుకోకండి. కనుక ఏ క్షణము ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, మీ నడకలు అవునంటే అవును కాదంటే కాదు అపవిత్రమైన దానికి దూరంగా ఉండి అపవిత్రమైన క్రియలు చేసి మళ్ళా వచ్చి ఇక్కడ బైబిల్ పట్టుకుని ప్రార్థన చేయటం కాదు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి? అపవిత్రమైన దానికి మీరు దూరంగా ఉండాలి, అపవిత్రమైన క్రియలకు మీరు దూరంగా ఉండాలి. జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు రక్షించబడి ఉన్నాడు అంటే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అక్కడ లోకమంతా ఏకమై దానియేలు చేసే ప్రార్థన, దానియేలు చేసే ఆరాధన తప్పు. మనమందరము కలిసి మనము ఒక దేవతను ఏర్పాటు చేసుకున్నాం దేశం అంతా. అందరూ సాగిలపడ్డారు కానీ దానియేలు దానికి లోపడలేదు. కనుక దానియేలు నేరస్తుడు. ఎందుకంటే అతను మరి మనము ఆరాధించే ఆరాధనకు అతను లోపడలేదు కనుక అతను నేరస్తుడు అని చెప్పి అతను ఏం చేశారు చెప్పండి, మరణశిక్ష విధించి దానియేలును సింహాల బోనులో పడవేశారు. మరణశిక్షకు అతను పాత్రుడు అని ఎంచారు. కానీ దేవుడు ఏం చేశారు చెప్పండి, అతను జీవము కలిగిన దేవుని యొక్క సేవకుడు. అపవిత్రమైన దానిని ముట్టడు, అపవిత్రమైన వాటిలో పాల్గొనడు. అపవిత్రమైన క్రియలు చేసి మరలా వచ్చి ప్రభు సన్నిధిలో గురిగింజలాగా కలర్ కలర్గా ఉంటే అది పగలగొడితే ఏమొద్దు చెప్పండి, లోపలంతా కూడా డొల్లే, కానీ భక్తి దానిలో గట్టితనము లేనే లేదు. అలాంటి వారు ఈరోజు దేవుడు సన్నిధిలో ఆయన అగ్ని వారి మీదకి పరీక్షించినప్పుడు అలాంటి వారు దేవుని సన్నిధిలో నిలబడలేరు. ఎందుకంటే వారి భక్తి
ఆ రోజు కాల్చివేయబడుతుంది. కనుక వారి సమయం అంతా వ్యర్థమైపోతుంది. అలాంటి భక్తిని కలిగి ఉండే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలా ప్రవర్తించాలో అది ఎరిగి ఉండుట దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఈ కడవరి దినాలలోనైనా మీరు కళ్ళు తెరవకపోతే, ఈ కడవరి దినాలలోనైనా మిమ్మలను మీరు సిద్ధపరుచుకోకపోతే, ఆ భయంకరమైన తీర్పుకు మనం గురి కాకుండా మనము సిద్ధపాటు కలిగిన వారిగా లేకపోతే తప్పకుండా ఏమవుతాం చెప్పండి? ఆ తీర్పుకు మనము గురి అయిపోతాం. కనుక దేవుని రక్షణ మీ మనకు ఉండనే ఉండదు. కనుకనే ప్రభు అంటున్నాడు అక్కడ, దానియేలు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నుండి నాకు రక్షణ ఆనందమును మరలా నాకు పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నేను అపవిత్రుడను, పాపము చేశాను, నన్ను తోసివేయకయ్యా, నాకు మరలా రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించయ్యా. ఎలాంటి భక్తిహీనులు పడిపోయేవారు, అపవిత్రమైన క్రియలు చేసి మరి వారు ఈ లోకంలో తిరుగులాడే మనుషుల ఎదుట నేను సాక్షిగా ఉంటానయ్యా. అలాంటి వారికి నేను నీ సన్నిధిలో ఏమన్నాడు చెప్పండి? వారి ఎదుట నేను నీ ఉన్నాడు చెప్పండి. ఇక్కడ దానియేలు ఏమన్నారు చెప్పండి, చూడండి, అయ్యా పాపులు అప్పుడు నీ తట్టు తిరుగుతారయ్యా. వారి సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగ చేసి, సమ్మతి కలిగిన మనస్సును కలగ చేసి నన్ను దృఢపరచుము, నన్ను స్థిరపరచుము, నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి, అప్పుడు అతిక్రమములు చేసే వారిని నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. పాపులు నీ తట్టు అప్పుడు తిరుగుతారయ్యా. అతిక్రమములు చేసే వారికి బోధలు వినిపిస్తానయ్యా. వారు తెలియకే చేస్తున్నారు కనుక, ఎంత బోధించినా వారు వింటలేదు కనుక మరలా లోకములో తిరుగుతున్నారు. మరలా వస్తున్నారయ్యా, నీ సన్నిధిలో మార్పు లేకుండా ప్రార్థన చేస్తున్నారయ్యా. అట్టి వారికి ఈ బోధలు నేను వినిపిస్తానయ్యా. అతిక్రమములు చేసే వారికి నీ త్రోవలను నేను తెలియజేస్తానయ్యా అని చెప్పి దావీదు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, జీవము కలిగిన నీ సన్నిధిలో ఇంకా గ్రహింపు లేకుండా నీ ప్రజలు ప్రవర్తిస్తున్నారయ్యా, అట్టి వారికి నేను బోధిస్తానయ్యా. నీ సన్నిధిలో, పరిశుద్ధమైన సన్నిధిలో, జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీ ప్రజలు ఎంత శక్తివంతులుగా నడుచుకోవాలో ఆ బోధలు నేను బోధిస్తానయ్యా అని చెప్పి దావీదు దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు. పడిపోయిన స్థానములో నుండి నన్ను లేపి నిలబెట్టాయా, అతిక్రమములలో నేను పడి ఉన్నాను కానీ నన్ను రక్షించాయా అని దావీదు దేవుని సన్నిధిలో ప్రాధేయపడి కన్నీటితో మరి విలపిస్తూ ఉండగా దేవుడు అతనికి మరలా నూతన మనసు, నూతన ఆశీర్వాదాలు కలగచేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకిచ్చిన ఆయుష్కాలాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో అనేకులు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారే కానీ వారు దేవునికి ఇష్టమైన ఆరాధనలు కాదు, ఇష్టమైన పనులు కాదు, ఇష్టమైన జీవితము వారు జీవించలేకపోతున్నారు. ఎందుకనంటే వారు మనుషుల యొక్క సాంప్రదాయాలతోనే నడుస్తున్నారు. కనుక మనుషుల మాయోపాయముల యొక్క పద్ధతులతో నడుస్తున్నారు. కనుక దేవుణ్ణి వారు సంతోషపరచనే పరచలేరు. దేవుని చిత్తమును ఎరిగిన వారు, ఆయన హృదయ తలంపులు ఎరిగి ఆయనను సంతోషపరిచే ఆలోచనలు కలిగిన వారే ఆయన చిత్తమును వారు నెరవేరుస్తారు.
వారు ఎలా ఉంటారు చెప్పండి, సత్యమునకు ఆధారమునైన స్తంభముల వలె ఉంటారు. సత్యానికి ఆధారమై ఉన్న స్తంభాలు. స్తంభము అంటే ఇక ఎన్నడూ కూడా వారు కదల్చబడరు, వారికి ఇక ఏ బాధ ఉండదు. శ్రమైన వేదనైన దుఃఖమైన అలకలు కోపాలు ఉంటాయా? అలకలు ఉంటాయా? ఉండనే ఉండవు. చీటికి మాటికి అలిగేవారు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారు చెప్పండి, పొట్టుతో సమానం. పొట్టు గాలికి ఏమవుతుంది చెప్పండి, జపన్యా గ్రంథం 2వ అధ్యాయంలో సిగ్గుమాలిన జనులారా కూడిరండి పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ఇదిగో మీకు ఇచ్చిన సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకక మునిపే మిమ్మను శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడిరండి. ఎంతమందితో నీ వెళ్ళావు, ఎంతమందికి నీవు నీ యొక్క బలహీనత తెలియచేశావు, వారందరూ కలిసి మరలా కూడిరండి. ఎందుకండి, వారు వెళ్ళేటప్పుడు ఒక్కరితో వెళ్ళరు. వాళ్ళు వెళ్తారా చెప్పండి? వెళ్ళరు. ఒకళ్ళని జత కలుపుకొని వెళ్తారు. కనుకనే దేవుడు అంటున్నాడు, కూడిరండి. పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయము గతించిపోతుంది, కనుక యెహోవా కోపము మీ మీదకి రాకకమునిపే మీ మనస్సు మార్చుకునండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని కోపాగ్ని, ఎందుకంటే దేవుని సన్నిధికి సత్యమునకు స్తంభముగా ఉండవలసిన వారు, అసత్యానికి వారు ఎప్పుడైతే లోనయ్యారో ఏమైందో చెప్పండి, దేవుని కోపము వారి మీద ఏమంటున్నారు చెప్పండి, రోమా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచున్న మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి ఏమవుతుంది చెప్పండి, బయలుపరచబడుచున్నది. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. దుర్నీతి నీలోకి రాగానే సత్యానికి స్తంభమై ఉన్న నిన్ను కదిలించి వేస్తుంది సాతాను. నీవు సత్యానికి స్తంభములాగా నిన్ను చేస్తే ఏం చేస్తున్నారు చెప్పండి, భక్తి కలిగిన వారు కదిలించబడుతున్న దినాలు. కనుక ఆ స్తంభాలు ఏమవుతున్నాయి చెప్పండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు వారి మీద దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని కోపం ఎవరి మీదకి ఉందో చెప్పండి, సత్యానికి వారు చెవిని ఇవ్వటలేదు. ఎందుచేతంటే చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పన కదల వైపు తిరుగు కాలము వచ్చును అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. నీ పరిచర్యను ఆపమని చెప్పటలా,
అక్కడ దేవున్నారు చెప్పండి. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. సంపూర్ణముగా వాక్యం అక్కడ ఏమన్నారు చెప్పండి, ఎందుకనగా జనులు ఇత బోధన సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధన తమ కొరకు పోగు చేసుకుని. నేను మన సన్నిధిలో ఒకళ్ళ మాట విన్నా, కొంతమంది విషయాల్లో మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం నాకు అలవాటు. నన్ను పిలిచిన దేవుడు శక్తివంతమైన దేవుడు. నేను కల్పనా కథలు చెప్పాలన్నా నాకు రానిరావు. ఒకవేళ ఏదన్నా నేర్చుకున్నా ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి మాట్లాడుతున్నా నాకు రానిరావు. ఎందుకంటే ఆ కల్పనా కథలలో నా ఆత్మీయ జీవిత ఎంతగానో సమసిలిపోయినట్టుగా ఉంటుంది. మిమ్మల్ని నవ్వించి కవ్వించి సంతోషపడితే బాగానే ఉంటుంది, కానీ మరి అది నాకు అంతగా ఆత్మీయతగా అనిపించటం లేదు. కనుకనే నేను దేవుని చిత్తమును ఈ లోకంలో మనం నెరవేర్చే వారిగా కొద్దిగా సమయంలో ఈ కల్పనా కథలు ఈ బలహీనమైన ఆలోచనలు లోకంలో జరిగే ఆనందాలు సంతోషాలు ఇవన్నీ దేవుని ఆరాధించేటప్పుడు లోపలికి రాకూడదని నా మనస్సాక్షి పనిచేస్తూ ఉంటుంది. కనుక అలాంటప్పుడు నేను మరి ఈ యొక్క విషయంలో నిరంతరం కాపాడుతూ మన అవసరతలు తీరుస్తూ మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తూ మనల్ని నిత్యం సంతోషంగా ఉంచాలనుకునే మన దేవదేవునికి నా వందనాలు. అదేవిధంగా మనకి దేవునికి మధ్య వారధిగా ఉంటూ దేవుని యొక్క బైబిల్లోని మాటలను మన ఆత్మలకు ఆహారంగా మారుస్తూ మనల్ని నిత్యం బలపరుస్తూ దేవునిలో మనం అన్యులకి మనకి తేడా ఉండేటట్లుగా మన మార్గాన్ని విడిగా చేస్తూ మన నిత్యం భక్తిలో ఉండేటట్టు మన కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేసిన మన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు రమేష్ అండి, మాది కండ్రిక నివాసం. నేను 2022 ఏప్రిల్ 10వ తారీఖు నుంచి సంఘానికి వస్తున్నాను. అయితే అంతకుముందు 2 రోజుల క్రితం అనగా 7/4/2022 రాత్రి 2 ఆ సమయంలో నేను ఇంట్లో నిద్రిస్తుండగా ఒంటరిగా అప్పటికే నేను అంతకుముందు ఒక పిచ్చివాడిగా ఇంట్లోనే ఉండిపోయి మంచం మీద మంచం దిగడానికి కూడా ఇష్టపడకుండా కిటికీలు తలుపులు వేసుకొని ఎప్పుడు చీకట్లో లైట్లు కూడా వేసుకునేవాడిని కాదు. ఎప్పుడు ఆ టీవీయే నా స్నేహితుడు, అన్ని టీవీనే. అసలు బయటకు వచ్చి సూర్యుని చూడటానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. అలా ఉన్న సమయంలో ఆ రోజు రాత్రి ఒక్కసారిగా జ్వరం వచ్చి తగ్గేటప్పుడు ఎలా అయితే శరీరం అంతా చెమట పడుతుందో ఆ విధంగా చెమట పట్టి నన్నెవరో భుజం తట్టి లేపినట్టు అనిపించింది. లెగిశాను. లెగిసి ఏంటి నా జీవితం, ఈ విధంగా ఎంతకాలం బ్రతకాలి, ఇదే నా ఇక, నాలో మార్పు రాదా, ఇటు చూస్తే తల్లిని బాధ పెడుతున్నాను, ఎవరి మాట వినట్లేదు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నా వాళ్ళకి సహకరించట్లేదు అని నాలో నేను చాలా మదన పడుతున్నాను. అప్పటికే 2-3 సార్లు చనిపోదామనే ఆలోచనలు కూడా బలంగా వచ్చినాయి. అయినా సరే ఏదో నాతో మాట్లాడుతున్నట్టు చావే పరిష్కారమా, చచ్చిపోయి ఏం సాధిస్తావు, ఒక రాత్రి అయిన తర్వాత మళ్ళీ ఉదయం వస్తుంది, అంటే చీకటి తర్వాత వెలుతురు ఉంటుంది అని నమ్మి నాలో నేను సర్ది చెప్పుకునేవాడిని. అప్పటికే చాలా అవమానాలు, అందరూ నన్ను విచిత్రంగా చూసేవాళ్ళు. బయటకు వస్తే గడ్డం విపరీతంగా పెంచుకొని ఒక మంచి బట్టలు వేసుకుందామనే ఆలోచన లేకుండా ఆ నిక్కరు టీషర్టు 2-3 రోజులకు ఒకసారి స్నానం, ఎవరి మాట వినకుండా నా ధ్యానంలో నేనే ఉంటూ అలా కాలం గడిపేవాడిని. అయితే ఆ రోజు రాత్రి ఆ లెగిసిన తర్వాత నాకెందుకో దేవుడికి నేను ఏడుస్తూ బాధ చెప్పుకుంటా
ఆ టైంలో నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రార్థన చేద్దామంటే దేవుని స్తుతిద్దామంటే నాకు మనసు రావట్లేదు, ఎందుకులే మళ్ళీ టీవీ చూద్దాం అనే ఆలోచనలో ఒక పక్కన లాగుతుంది. అయినా సరే నా మనసుకు నేనే కుదురు చెప్పుకొని గతంలో నాకు ఒక పుస్తకం వేరే వాళ్ళు ఇచ్చారు, మీలాంటి సంఘ సభ్యులు ఎవరు అనుకోకుండా దారిలో తారసపడి ఆ పుస్తకాన్ని ఇచ్చి, అయ్యా ఈ పుస్తకంలో స్తుతులు ఉన్నాయి, అవి పొద్దున సాయంత్రం చదువుకొని స్తుతించు దేవుణ్ణి, నీకు మంచి జరిగిద్దని చెప్పారు. దాన్ని ఇంట్లో తీసుకెళ్ళి పక్కన పెట్టేశాను, అది ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. నా బుక్స్ ర్యాక్లో మొత్తం ఎదిగాను ఒక అరగంట, అప్పుడు ఆ పుస్తకం దొరికింది. దాన్ని తీసుకొని అప్పటికే మూడయింది, తీసుకొని స్తుతించడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం అయ్యే వరకు చదువుతా దేవుణ్ణి స్తుతించాను. అప్పుడు నాకు ఒక ఆలోచన, ఆ పుస్తకం వెనక పక్కన సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ చదివాను. చదివిన తర్వాత ఎంతమందికి నయమైనప్పుడు నాకు కూడా ఎందుకు అవ్వదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళి అక్కడ సంఘంలో వాళ్ళతో కలిసి ఇప్పుడు ఎలా దేవుణ్ణి స్తుతించానో వాళ్ళతో కూడా కూర్చొని దేవుణ్ణి ఆరాధిద్దాం అనే ఒక ఆలోచన కలిగింది. అప్పుడు దాంట్లో ఒక ఫోన్ నెంబర్ చూశాను వెనక పక్కన. ఆ తర్వాత రోజు 11 గంటలు ఆ ప్రాంతంలో ఫోన్ చేశాను, అయ్యగారు ఫోన్ తీశారు. బాబు ఎవరయ్యా నువ్వు అని అడిగారు. అడిగితే నా పేరు రమేష్ అండి, అంటే ఎక్కడ మీ ఇల్లు అని అడిగారు. కంట్రీ క్యాండ్ అని చెప్పాను. ఏంటి బాబు నీకేంటి సమస్య అని అడిగారు. అడిగితే ఇలాగ నేను చీకటి శక్తితో బాధపడుతున్నానండి, మరి ఇలాగ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను, నాకేం అర్థం కావట్లేదు అని అంటే, బాబు నువ్వు ఇలాగ రేపు ఆదివారం ఆరాధనకి రా, 7 ఆదివారాలు వచ్చావనుకో, నీకు ఈ లోపు మార్పు తెలిసిద్ది, నువ్వు తప్పనిసరిగా రా అని చెప్పి అన్నారు. సరేనండి, ఎప్పుడు ఏ టైంలో ఆరాధన మొదలైద్దంటే 10 గంటలకు రా బాబు అన్నారు. సరే అలాగేనండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆదివారం 10 గంటలకు వచ్చానండి మా అమ్మగారిని తీసుకొని. అప్పటికే నేను ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కాళ్ళు ఉనికి దడదడగా ఉండేది, కరెక్ట్గా 10 ఇళ్ళు అవతలకి వెళ్ళాలంటే వెళ్ళేసరికి ఒళ్ళంతా బరువు అయిపోయేది. అలాగే ఇబ్బంది పడతా వచ్చానండి, ఆటో ఎక్కాను వచ్చాను. వచ్చిన తర్వాత అయ్యగారు అప్పటికి ఇక్కడ కూర్చొని ఉన్నారు. సరే అందరూ కూర్చున్నారు, మన వాళ్ళు రిసీవ్ చేసుకొని కొత్తగా వచ్చారని అడిగారు. సరే అక్కడ కూర్చోండి అన్నారు. ఆరాధన అంతా అయిపోయింది తర్వాత అయ్యగారు ఇక్కడికి వచ్చారు. వస్తే నేను వచ్చి మీరేనా ఫోన్ చేసిందని అయ్యగారు అడిగారు. అవునంటే ప్రార్థన చేశారు. చేసి బాబు నీలో చీకటి కనబడుతుంది, నువ్వు 7 వారాలు రా, ఈలోపు నీకు ప్రార్థనలో ఏకీభవించు, నీకు మార్పు తెలిసిద్ది అన్నారు. అదేవిధంగానే 3వ వారంలోనే నాకు కొంతవరకు ఈ ఆందోళన దడ అంతా తగ్గిపోయింది. తర్వాత కాలక్రమేణా నేను అందరిలాగే బిహేవ్ చేయటం, ఇంట్లో వాళ్ళతో సఖ్యతగా ఉండటం, చక్కగా గెడ్డం గిడ్డం చేపించుకొని మంచి బట్టలు వేసుకొని అందరితో పాటు పనికి వెళ్ళకపోయినా బయటికి వెళ్ళటం, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కదా అలాంటి చక్కగా తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విధంగా నన్ను దేవుడు మరలా మనిషిగా మార్చి నాకు మళ్ళీ అందరిలాగా అందరిలో ఒక జీవితాన్ని గడిపే ధన్యతనిచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.